ఇక మీరు ఇంటర్ బోర్డు విద్యార్థుల గురించి ఎగ్జామ్స్ గురించి ఆయన అడిగారు. అది తెలంగాణకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది. దాంట్లో బహుశా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందేమో. విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యాభ్యాసం చేసేదానికి ప్రతి ఒక్కదానికి మా పార్టీ మేనిఫెస్టోలో మేము ఆ యొక్క ప్రయోజనాలను కాపాడేదానికి మేము అన్ని అంశాలను పొందుపరిచాం. తప్పకుండా విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలు కాపాడతాం. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఒక ఎవరైనా కూడా తప్పైతే తప్పని అంటారు, కరెక్ట్ అయితే కరెక్ట్ అని అంటారు. ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ గా ఒక అంశాన్ని గురించి, దానిలో ఇంకా విచారణ పూర్తయిందనేది నాకు తెలియదు, దానిలో నిజానిజాలు ఏందనేది నాకు తెలియదు. నిజానిజాలు తెలియకుండా ఒక అంశం మీద నా యొక్క నన్ను వ్యాఖ్యానించమంటే వ్యాఖ్యానించడం సమంజసం కాదేమో అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అంతేలే, ఏటుగాడివి ఇంతకన్నా గొప్పగా నువ్వు ఏం స్పందిస్తావు గానీ ఓ పని చేయరా, నేను కొంచెం బిజీగా ఉన్నా గానీ నీ మొహాన్ని నువ్వే తుప్పుకు నూసుకో. తెలంగాణ రాష్ట్రంలో 17 మంది విద్యార్థులు చనిపోయి దాని మీద స్పందించమంటే అది తెలంగాణకు సంబంధించిన ఇష్యూ, నేను స్పందించను, తెలంగాణ వాళ్ళని అడగాలి అంటావు. తెలంగాణ విషయాలు అడిగితేనేమో తెలంగాణ అడగాలి, ఆంధ్రాలో ఏదన్నా ప్రాబ్లం వచ్చి అడిగితేనేమో అన్నీ సీఎం అయినాకే చేస్తూ ఉంటారు. ఏమిరా మీ వల్ల ఉపయోగం ఉభయ తెలుగు రాష్ట్రాలకి? తూ మీ బతుకులు చెడ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.